हाय फ्रेंड्स नेनु मी एमसीके फ्रेंड्स ई वीडियो लो मनम प्रपंचंलोनि कोन्नि रकाल कार्निवोरस प्लांट्स गुरिंचि तेलुसुकुंदाम अंटे मांसाहार जातिकि चेंदिन मोक्कल गुरिंचि तेलुसुकुंदाम अवुनंडि ई प्रपंचंलो कोन्नि रकाल मोक्कलु चिन्न चिन्न पुरुगुलनु चिन्न चिन्न कीटकालनु ఎలుకలను ఇలాంటి వాటిని ఆహారంగా కూడా తీసుకుంటాయి. ప్రపంచంలోని కొన్ని ఇటువంటి అతి ముఖ్యమైన మొక్కల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. అవును ఫ్రెండ్స్, ఈ మొక్కలు ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి, వాటి ఆకృతులు ఎలా ఉంటాయి, ఈ మొక్కలు కీటకాలను ఎలా బంధిస్తాయి, బంధిస్తే అలా బంధించిన కీటకాల నుండి న్యూట్రియన్స్ని ఎలా స్రవిస్తాయి, ఇటువంటి పూర్తి వివరాలు నేను మీకు ఒక్కో మొక్క గురించి ఒక్కో వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మధ్యలో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేసి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇక మనం వీడియోలోకి వచ్చేస్తే, కార్నివోరస్ జాతికి చెందిన మొక్కలలో అతి ముఖ్యమైనది డ్రోసేరా అనే జాతి. ఈ డ్రోసేరా అనే జాతిలో 194 రకాల మొక్కలు కలిగి ఉంటుంది. ఈ డ్రోసేరా అనే పదం డ్రోసెస్ అనే గ్రీక్ పదం నుండి పుట్టింది. డ్రోసెస్ అనగా మంచు బిందువులు అనే అర్థం. ఈ డ్రోసెస్ అనే జాతి ప్రపంచంలో అంటార్కిటికాలో తప్ప అన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది. సాధారణంగా ఇది 2 నుంచి 3 సంవత్సరాలు బ్రతుకుతాయంట. ఈ రోజుల్లో ఈ మొక్కను మనిషికి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులైన ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, అల్సర్ వంటి వ్యాధులకు ఈ మొక్క పువ్వులను, వేర్లను, కాయలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారంట. ఆస్ట్రేలియాకు చెందిన వారు ఆదిమవాసుల నుండి ఈ మొక్కకు చెందిన దుంపలను ఇప్పటికీ పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరైనా ఈ మొక్కను పెంచుకోవాలనుకుంటే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ మొక్క పెరుగుదలకి కేవలం వర్షపు నీరు మరియు ఎటువంటి సాల్ట్స్, మలినాలు లేనటువంటి స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. మనం ఉపయోగించే ట్యాప్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ దీనికి అందించడం వల్ల అందులో ఉండే సాలిడ్ మినరల్స్ మరియు సాల్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మొక్క కొన్ని వారాల్లోనే చనిపోతుంది. దీని మొదళ్లలో ఎప్పటికీ తడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక రోజులో సుమారు 8 గంటల పాటు దీనికి సూర్యుని వెలుగు పడేలా ఉండాలి. ఇలా మనం పెంచుకున్న ఈ మొక్కకి ఆహారంగా మరీ పెద్ద పెద్ద కీటకాలు, బగ్స్ కాకుండా చిన్న చిన్న కీటకాలు, చిన్న చిన్న బగ్స్ అంటే చిన్న చిన్న పురుగులు మాత్రమే దీనికి ఆహారంగా ఇవ్వాలి. అలాగే మనకు భూమిలో దొరికే వానపాములను కూడా వీటికి ఆహారంగా ఇవ్వచ్చు. దీని ఆహారం మొక్కకు చేరగానే జీర్ణం చేసుకోవడానికి సుమారు 10 నుండి 30 నిమిషాలు సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఇలా మనం ఇచ్చిన ఆహారాన్ని ఈ మొక్క ఎలా తీసుకుంటుంది, ఎలా జీర్ణం చేసుకుంటుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డ్రోసేరా మొక్క యొక్క ఆకులు భూమిపై ఉన్న చిన్న చిన్న బగ్స్, కీటకాలను ఆకర్షించే విధంగా ఉంటాయి. ఈ ఆకుల నుండి ఎప్పుడు ఒక జిగురు లాంటి ద్రవం బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బగ్స్, కీటకాలు ఆ ఆకుల మీద వాలిపోతాయో, అలా వాలిన వెంటనే ఆ జిగురు ద్రవంలో అవి చిక్కుకుపోతాయి. అలా కీటకాలు ఆకుల మీద వాలగానే వాటి ఆకులు మెల్లగా లోపలికి ముడుచుకొని పోతాయి. ఇలా లోపలికి ముడుచుకున్న తర్వాత ఆ జిగురు లాంటి ద్రవం నుండి అవి తీసుకున్న ఆహారంలోని న్యూట్రియన్స్ని స్రవిస్తాయి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇలా కీటకాలను, పురుగులను తినే మొక్కను మనుషులకు వైద్యంలో ఉపయోగిస్తున్నారు, మరి అలాంటప్పుడు మనిషికి ఎటువంటి ప్రమాదం ఉండదా అనే డౌట్ మనందరికీ రావచ్చు. కానీ ఇటువంటి ప్రమాదం ఈ మొక్క వల్ల మనిషికి ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఈ కీటకాలు ఆ జిగురులో చిక్కుకోగానే ఆకులు ఇలా లోపలికి ముడుచుకోవడం వలన మనం ఇచ్చిన ఆహారం అనేది చనిపోయి ఈ ద్రవం బయటకు వచ్చే ఆకు యొక్క కణాల ద్వారా వాటి ఆహారంలోని న్యూట్రియన్స్ను స్రవిస్తాయి. అంతేగాని ఈ జిగురులో కానీ, ఈ ఆకులో కానీ, ఈ చెట్టులో కానీ ఎలాంటి విషపూరిత పదార్థాలు అనేవి ఏమీ ఉండవు. అలాగే మనం ఇచ్చిన ఆహారం కూడా ఎటువంటి విషపూరితము కాదు. వీటి వల్ల మనిషికి ప్రమాదం అనేది ఉండదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వీటికి ఆహారంగా చిన్న చిన్న కీటకాలు, పురుగులే కాకుండా మమ్మల్స్, ర్యాప్టిల్స్ ఇటువంటి క్షీరదాలు కూడా ఒక్కోసారి ఆ ద్రవంలో చిక్కుకొని వీటికి ఆహారంగా మారుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీటి వల్ల మనిషికి అయితే ఎటువంటి ప్రమాదము ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రోసేరా అనే కార్నివోరస్ ప్లాంట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అలాగే మరొక మాంసాహార జాతికి చెందిన మొక్క గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.